డబ్బులున్నోడైనా లేనోడైనా ఉన్నదంతా అమ్మి మరి ఖర్చు చేసే ఒకే ఒక్క ప్లేస్ హాస్పిటల్ ఒక రీసెర్చ్ ప్రకారం హాస్పిటల్లో మనం ఖర్చు చేసే ప్రతి వంద రూపాయల్లో ముప్పై ఎనిమిది రూపాయలు మందుల కోసమే ఖర్చు చేస్తున్నాం పంతొమ్మిది వందల అరవైలో లో మనం మనకు కావాల్సిన మందుల్లో జస్ట్ ఐదు శాతం మందుల్ని మాత్రమే తయారు చేసుకునే వాళ్ళం మిగిలిన తొంభై ఐదు శాతం మందుల్ని బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మనకు కావాల్సిన తొంభై ఐదు శాతం మందుల్ని మనమే సొంతగా తయారు చేసుకుంటున్నాం ప్రపంచంలో అమ్ముడయ్యే ప్రతి రెండు వ్యాక్సిన్లలో ఒకటి ఇండియాలో తయారు చేసింది ప్రపంచంలో వాడుతున్న వ్యాక్సిన్లలో అరవై ఐదు శాతం వ్యాక్సిన్లు ఒక్క మన దేశంలోనే తయారవుతున్నాయి ప్రపంచంలో వాడుతున్న ఎనభై శాతం ఎయిడ్స్ మందులు మనం తయారు చేసినవే అందుకే ఇండియాని ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ అంటారు కానీ మన దేశంలో అమ్ముతున్న మందుల సంగతేంటి రీసెంట్ గా నేను కొన్ని మెడిసిన్స్ కోసం మెడికల్ స్టోర్ కెళ్తే పద్నాలుగు వందల రూపాయల బిల్ అయింది అవే మందుల్ని దగ్గరలో ఉన్న జనరిక్ స్టోర్ లో తీసుకుంటే జస్ట్ నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే బిల్ అయింది దాదాపు సగానికన్నా తక్కువ ఈ రెండిట్లో ఉన్న కెమికల్ ఫార్ములా ఒకటే కానీ రేట్ లో ఇంత తేడా ఎందుకు అసలు ఈ జెనరిక్ మందులంటే ఏంటి బ్రాండెడ్ మందులంటే ఏంటి ఈ రెండిటికి ఉన్న తేడా ఏంటి జనాలు ఎలా మోసిపోతున్నారు ఫార్మా కంపెనీలకి ఒక మందుని తయారు చేయడానికి ఎంత ఖర్చవుతుంది వాళ్ళు మనకింత కమ్ముతున్నారు ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న బ్రాండెడ్ మెడికల్ మాఫియా ఏంటో ఈ వీడియోలో చూద్దాం మరెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఇది మనం జ్వరానికి యూజ్ చేసే క్రోసిన్ అనే టాబ్లెట్ దీంట్లో పారాసెటమాల్ అనే మందు ఉంటుంది ఈ పారాసెటమాల్ అనేది కెమికల్ లేదా జెనరిక్ నేమ్ ఈ క్రోసిన్ అనేది బ్రాండ్ నేమ్ అంటే దీన్ని తయారు చేసే కంపెనీ పెట్టిన పేరు ఒక మెడిసిన్ లో వ్యాధిని తగ్గించే శక్తి ఉన్న కెమికల్ ని జెనరిక్ అంటారు ముందున్న ఈ కంపెనీ పేరుని బ్రాండ్ అంటారు ఇక్కడ క్రోసిన్ బ్రాండ్ పేరైతే పారాసెటమాల్ అనేది జెనరిక్ పేరు ఇప్పుడు ఒక రోగానికి మందుని తయారు చేయడం ఎంత కష్టమో మెడిసిన్స్ ఎన్ని రకాలో చూద్దాం ఒక కొత్త రోగానికి మందుని తయారు చేయాలంటే అంత ఈజీ కాదు పెద్ద పెద్ద ల్యాబ్స్ వందల మంది సైంటిస్టులు క్లినికల్ ట్రయల్స్ కోసం కోట్ల రూపాయల్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసిన మందైనా సరే టెస్టింగ్ టైంలో ఒక చిన్న రియాక్షన్ వచ్చినా దాన్ని చెత్తలో పారేయాల్సి ఉంటుంది ఒక వ్యాధికి ఐదు వేల నుంచి పదివేల కంపెనీలు మెడిసిన్ ని తయారు చేయడం స్టార్ట్ చేస్తే దాంట్లో జస్ట్ ఐదు కంపెనీల మెడిసిన్స్ మాత్రమే క్లినికల్ ట్రయల్స్ వరకు వెళ్తాయి ఈ ఐదు కంపెనీల్లో కూడా ఒక్కటి మాత్రమే ఫైనల్ గా అప్రూవ్ అవుతుంది ఒక స్టడీ ప్రకారం ఒక కొత్త వ్యాధికి మందును కనిపెట్టి దాన్ని మార్కెట్ లోకి తీసుకురావాలంటే మినిమం వన్ బిలియన్ డాలర్స్ అంటే ఏడు వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది ఇంత డబ్బును ఖర్చు పెట్టి ఒక కంపెనీ మందును తయారు చేసినప్పుడు ఖర్చు చేసిన డబ్బు తిరిగి రిటర్న్ రావాలి కదా అందుకోసమని ఏ కంపెనీ అయితే ఫస్ట్ ఆ మందుని తయారు చేస్తుందో ఆ కంపెనీకి ఇరవై సంవత్సరాల పాటు ఆ మందు మీద పేటెంట్ హక్కుల్ని ఇస్తారు ఈ ఇరవై సంవత్సరాల్లో వాళ్ళ మందుని ఏ రేట్ కన్నా అమ్ముకోవచ్చు ఈ ఇరవై సంవత్సరాల టైంలో తయారు చేసిన కంపెనీ తప్ప వేరే ఎవ్వరూ ఆ మందుని తయారు చేయడానికి వీల్లేదు ఇలా తయారు చేసిన మందులను ఒరిజినల్ డ్రగ్స్ లేదా బ్రాండెడ్ డ్రగ్ లేదా స్టాండర్డ్ డ్రగ్ అంటారు ఈ మందులు చాలా రేటుంటాయి ఎందుకంటే వీళ్ళు రీసెర్చ్ అని క్లినికల్ ట్రయల్స్ అని దీనికోసం చాలా డబ్బుల్ని ఖర్చు చేస్తారు కాబట్టి ఈ ఇరవై సంవత్సరాల పేటెంట్ టైం అయిపోయిన తర్వాత మాత్రం ఎవరైనా సరే ఆ మందు యొక్క ఫార్ములాని కాపీ కొట్టి తయారు చేసుకోవచ్చు మార్కెట్ లో అమ్ముకోవచ్చు అలా పేటెంట్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత తయారు చేసే మందుల్నే జెనరిక్ డ్రగ్స్ అంటారు ఆల్రెడీ వేరే వాళ్ళు డెవలప్ చేసిన ఫార్ములాని యూజ్ చేసుకుని ఈ జెనరిక్ మందుల్ని తయారు చేస్తారు కాబట్టి బ్రాండెడ్ మందుల కన్నా వీటి రేటు ముప్పై నుంచి అరవై శాతం తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇండియాలో వాడుతున్న తొంభై ఐదు శాతం మందులన్నీ ఇలా తయారు చేసిన జెనరిక్ మందులే అది ర్యాన్బాక్సీ కావచ్చు రెడ్డి ల్యాబ్స్ కావచ్చు సిప్లా కావచ్చు ఈ కంపెనీలన్నీ తమ తొంభై తొమ్మిది శాతం మెడిసిన్స్ ని ఇలాగే తయారు చేస్తాయి మన దేశంలో ఈ జెనెరిక్ మందులను ఇద్దరు ప్లేయర్స్ తయారు చేస్తున్నారు ఒకటి గవర్నమెంట్ గవర్నమెంట్ కి చెందిన కొన్ని కంపెనీలు అలాగే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ వేసే టెండర్ లో సెలెక్ట్ అయ్యే కొన్ని కాంట్రాక్ట్ ఫార్మా కంపెనీలు కలిసి జెనరిక్ మెడిసిన్స్ ని తయారు చేస్తాయి వీళ్ళు తయారు చేసిన మందుల్ని మనం కరోనా కిట్లలో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో గవర్నమెంట్ పెట్టిన జెనరిక్ స్టోర్స్ లో ఇస్తున్నారు గవర్నమెంట్ తయారు చేసే ఈ మందుల మీద కంపెనీ పేరుండదు జస్ట్ కెమికల్ పేరుంటుంది సెకండ్ ప్లేయర్ వచ్చేసి సిప్లా రెడ్డి ల్యాబ్ లాంటి ప్రైవేట్ కంపెనీలు వీళ్ళు కూడా పేటెంట్ అయిపోయిన మందుల్నే తయారు చేస్తారు కానీ తేడా ఏంటంటే వీళ్ళు తయారు చేసే మందుల మీద ఇవి బ్రాండ్ మందులు అనిపించేలాగా వాళ్ళ వాళ్ళ కంపెనీ పేర్లను ప్రింట్ చేసి ఇవి బ్రాండెడ్ జనరిక్ మందులు అంటూ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు నిజానికి ఇవి కూడా జనరిక్ మందులే కానీ బ్రాండెడ్ మందులు అంటూ అమ్ముతున్నారు ఇప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్లో మెడికల్ షాపుల్లో కొనే మందులన్నీ వీళ్ళు తయారు చేసినవే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అటు గవర్నమెంట్ తయారు చేసే జెనరిక్ మందుల్లోనైనా ఇటు ప్రైవేట్ వాళ్ళు తయారు చేసే బ్రాండెడ్ జెనరిక్ మందుల్లోనైనా రెండు ఉండేది సేమ్ కెమికల్ రెండు మెడిసిన్స్ ఒకేలాగా పనిచేస్తాయి కానీ రేట్లు మాత్రం ఒకదానితో ఒకదానికి సంబంధం ఉండదు ఫస్ట్ వీటి రేట్లను కనుక చూస్తే క్యాన్సర్ కోసం యూజ్ చేసే ఎర్లోటినాబ్ అనే ముప్పై గోలీలకి బయట లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది కానీ గవర్నమెంట్ జెనరిక్ షాపుల్లో మీకువి పది నుంచి పదిహేను వేలల్లో దొరుకుతాయి బ్లడ్ ప్రెషర్ కోసం యూజ్ చేసే టెల్మిసార్టన్ ఫార్టీ ఎంజీ అనే మెడిసిన్ బయట నూట అరవై రూపాయలకి అమ్ముడౌతే జనరిక్ స్టోర్ లో పదకొండు రూపాయలకే ఇస్తున్నారు సిటీ కొలిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ అనే ట్యాబ్లెట్ బయట ఐదు వందల ముప్పై రూపాయలకు అమ్మితే జెనరిక్ లో రెండు వందల ఇరవై రూపాయలకే మీకు దొరుకుతుంది బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రైవేట్ కంపెనీలు తయారు చేసే బ్రాండెడ్ మందులకు జెనరిక్ మందులకు రేట్లో ఎంత తేడా ఉందో చాలా మంది జెనరిక్ మందులు పనిచేయవని అవంత క్వాలిటీగా ఉండవని వీటిలో సగం మందు మాత్రమే ఉంటుంది కాబట్టి వీటిని సగం రేట్కి ఇస్తారని అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు ప్రైవేట్ కంపెనీలు తయారు చేసే బ్రాండెడ్ మందులైనా జెనరిక్ మందులైనా వీటిలో వాడే కెమికల్ మాత్రం ఒక్కటే జస్ట్ ప్యాకింగ్ మాత్రమే తేడా ఉంటుంది బ్రాండెడ్ మందుల తయారీలో ఎన్ని ప్రమాణాలను పాటిస్తారో జెనరిక్ మందుల్ని తయారు చేసేటప్పుడు కూడా అవే రూల్స్ ని పాటిస్తారు వీటిని తయారు చేసేవి కూడా అల్లాటప్ప కంపెనీలు కావు డబ్ల్యూహెచ్ఓ అప్రూవల్ ఉన్న కంపెనీలు మాత్రమే ఈ జెనరిక్ మందుల్ని తయారు చేస్తాయి తయారు చేసిన తర్వాత వీటి క్వాలిటీని ఒకప్పుడు చెక్ చేసే వాళ్ళు కాదు కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి ఎన్ఏబిఎల్ నేషనల్ అక్రిడియేషన్ బోర్డు వాళ్ళు ప్రతి మెడిసిన్ ని చెక్ చేస్తున్నారు వీళ్ళు ప్రతి బ్యాచ్ ని టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే మందుల్ని బయటకి రిలీజ్ చేస్తారు ఒకవేళ క్వాలిటీలో ఏదైనా కొంచెం తేడా ఉంటే ఆ మందుని తయారు చేసిన వాళ్ళకి రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది కాబట్టి జెనరిక్ మందుల క్వాలిటీలో మీరు భయపడాల్సిన అవసరం లేనే లేదు ప్రైవేట్ కంపెనీలు తయారు చేసే బ్రాండెడ్ మందులు ఎలా పనిచేస్తాయో జెనరిక్ మందులు కూడా ఖచ్చితంగా అలాగే పనిచేస్తాయి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఇంత తక్కువ రేట్ లో జెనరిక్ మందులుంటే మరి డాక్టర్లు ఈ జెనరిక్ మందుల్ని కాదని ఎక్కువ రేట్ లో ఉండే బ్రాండెడ్ జెనరిక్ మందుల్నే ఎందుకు రాస్తున్నారు అని ఇదంతా ఫార్మా కంపెనీల మాయా ఒక వ్యక్తి డాక్టర్ పట్టా తీసుకుని హాస్పిటల్ పెడతాడో లేదు ఈ బ్రాండెడ్ మందుల్ని తయారు చేసే ఫార్మా కంపెనీల మెడికల్ రిప్రజెంటేటివ్స్ మా బ్రాండ్ మందుల్ని అమ్ముతే మీకు ఇంత షేర్ నిస్తామని ఆ డాక్టర్ తో ఫస్ట్ఏ డీల్ ని కుదుర్చుకుంటాయి ఆ డాక్టర్ ఎన్ని ఎక్కువ మందుల్ని రాస్తే అంత సంభావన ఉంటుంది అందుకే ప్రస్తుతం పెద్ద పెద్ద రోగాల్ని పక్కన పెట్టు జలుబు దగ్గు లాంటి చిన్న చిన్న రోగాలకు కూడా డాక్టర్లు బ్రాండెడ్ మందుల్నే రాస్తున్నారు జనాలు కూడా అవి కొంటేనే తగ్గుతుందేమో అనుకుని రేట్ ఎక్కువైనా సరే వాటినే కొంటున్నారు అందరు డాక్టర్స్ ఇలాగే ఉంటారని అనట్లేదు నిజాయితీగా పనిచేసే కొందరు మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు యుఎస్ లో ఉండే ఒక డాక్టర్ ప్రతి పది మంది పేషెంట్స్ లో ఎనిమిది మందికి జెనరిక్ మందుల్నే ఇస్తున్నాడు కానీ మన దేశంలో మన డాక్టర్స్ ప్రతి పది మంది పేషెంట్స్ కి ఎనిమిది మందికి బ్రాండెడ్ మందుల్ని రాస్తున్నారు యుఎస్ లో వాడే మందుల్లో ఎనభై శాతం జనరిక్ మెడిసిన్సే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యుఎస్ కి ఈ జెనరిక్ మందుల్ని అమ్మేది కూడా మనమే ఐఎంఎస్ రిపోర్ట్ ప్రకారం జెనరిక్ మెడిసిన్స్ ని వాడడం వల్ల యుఎస్ కి ఈ పది సంవత్సరాల్లో రెండు పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్స్ అంటే దాదాపు రెండు లక్షల కోట్ల డాలర్లు సేవ్ అయ్యాయి మన దగ్గర డాక్టర్లకు పేషెంట్ తో మాట్లాడే టైమే ఉండదు డబ్ల్యూచ్ ప్రకారం ఒక డాక్టర్ పేషెంట్ తో ఖచ్చితంగా పదిహేను నిమిషాలు మాట్లాడాలి అప్పుడే పేషెంట్ యొక్క ప్రాబ్లం ఏంటో డాక్టర్ కి క్లియర్ గా అర్థమవుతుంది కానీ మన డాక్టర్స్ పేషెంట్స్ తో రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడుతున్నారు మరో అద్భుతమేంటో తెలుసా ప్రపంచంలో ఏ దేశమైనా చూసుకోండి ఒక ఫార్మాసిస్ట్ అవ్వాలంటే అతను ఖచ్చితంగా డిగ్రీ చదివి ఉండాలి కానీ ఒక్క మన దేశంలో మాత్రమే టెన్త్ తర్వాత డిప్లొమా చదివితే చాలు ఫార్మాసిస్ట్ అయిపోవచ్చు ఫార్మసీ చట్టం ప్రకారం ఫార్మాసిస్ట్ కాకుండా అర్హత లేని వాళ్ళు ఎవరైనా మెడికల్ షాపుల్లో మందులిస్తే వాళ్లకి ఆరు నెలల జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమానా అనే రూల్ ఉంది కానీ మడ మెడికల్స్ లో గోడకి సర్టిఫికేట్ ఉంటది తప్ప చాలా మెడికల్స్ లో ఫార్మాసిస్టే ఉండడు మన దగ్గరున్న మరో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తొంభై శాతం డాక్టర్స్ మందుల చిట్టి మీద కెమికల్ పేరు రాయరు బ్రాండ్ పేరు రాస్తున్నారు రెండు వేల పదిహేడులో ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డాక్టర్లందరూ మందుల చిట్టీలో కెమికల్ ఫార్ములాని మాత్రమే రాయాలి బ్రాండ్ పేరు రాయకూడదు రాసిన అక్షరాలు కూడా రోగికి క్లియర్ గా అర్థమయ్యేలా ఉండాలనే రూల్ ని పాస్ చేసింది ఈ రూల్ వచ్చి నాలుగు సంవత్సరాలవుతుంది అయినా సరే నైన్టీ పర్సెంట్ డాక్టర్స్ ఇప్పటికీ మందుల్ని బ్రాండ్ పేరుతోనే రాస్తున్నారు దీనివల్ల మనకేంటి లాస్ అని మీరు అనుకుంటున్నారా బ్రాండ్ పేరుతో వీళ్లు రాసే మందులు వీళ్ల మెడికల్ షాప్ లో తప్ప బయటెక్కడా దొరకవు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేట్కే మనం వస్తుంది అదే వీరు కెమికల్ పేరుతో మందుల్ని రాస్తే మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనకు నచ్చిన రేట్కి వీటిని కొనుక్కోవచ్చు మరో మెయిన్ విషయం ఏంటంటే కొన్ని మందుల తయారీకయ్యే ఖర్చుకి దాని మీద ఈ ప్రైవేట్ ఫార్మా కంపెనీలు ప్రింట్ చేస్తున్న ఎంఆర్పీకి అసలు తోలికే లేదు ఫర్ ఎగ్జాంపుల్ డయాలిసిస్ రోగులకిచ్చే ఎరుథ్రోపాయిటిన్ అనే ఇంజెక్షన్ ఎంఆర్పీ రేట్ పద్నాలుగు వందల రూపాయలు కానీ ఈ ఇంజెక్షన్ అసలు ధర నూట యాభై రూపాయలు హెవీ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఇచ్చే మెరోపెనం అనే ఇంజెక్షన్ ఎంఆర్పి రేట్ నాలుగు వేల రూపాయలు కానీ దీని యాక్చువల్ రేట్ రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఈ లిస్టు చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఒక మందుని తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో వీళ్ళు మన దగ్గర ఎంఆర్పి పేరుతో ఎంత వసూలు చేస్తున్నారో మరి ఇంత రేట్లున్నప్పుడు గవర్నమెంట్ ఈ రేట్లను కంట్రోల్ చేయొచ్చు కదా అని మీరు అడగొచ్చు కంట్రోల్ చేయొచ్చు కానీ అది చాలా కష్టం ఎందుకో ఇప్పుడు చూద్దాం నార్మల్ గా మనం ఇరవై ఎనిమిది వేల రకాల మందుల్ని యూజ్ చేస్తున్నాం గవర్నమెంట్ ఈ మందుల్ని రెండు గ్రూపులుగా డివైడ్ చేసింది ఒకటి షెడ్యూల్డ్ డ్రగ్ రెండవది నాన్ షెడ్యూల్ డ్రగ్ జనాలు ఎక్కువగా వాడే దగ్గు జలుబు లాంటి అత్యవసర రోగాలకు చెందిన నాలుగు వందల అరవై రకాల మందులు అత్యవసర మందుల లిస్ట్ లో ఉన్నాయి ఈ మందుల రేట్లను గవర్నమెంట్ చెందిన నేషనల్ ఫార్మా ప్రైజ్ అథారిటీ డిసైడ్ చేస్తుంది మిగిలిన ఇరవై ఏడు వేల మూడు వందల మందుల్ని నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ లిస్ట్ లో ఉంచడం జరిగింది యాంటీబయోటిక్స్ గుండె క్యాన్సర్ మూత్రపిండాలకు సంబంధించిన ఎన్నో మెడిసిన్స్ తో పాటు విటమిన్ డి లాంటి మందులు ఈ లిస్టులో ఉన్నాయి ఈ నాన్ షెడ్యూల్ జాబితాలో ఉన్న మందుల రేట్లను వీటిని తయారు చేసే ఫార్మా కంపెనీలే డిసైడ్ చేస్తాయి మీరు గనుక అబ్జర్వ్ చేస్తే ఇరవై శాతం మందులకి గవర్నమెంట్ రేట్ ని డిసైడ్ చేస్తే మిగిలిన ఎనభై శాతం మందుల రేట్లను ఫార్మా కంపెనీలు డిసైడ్ చేస్తున్నాయి ఫస్ట్ ఇది మారాలి ఇంకో జోక్ ఏంటంటే మనకు ఎసిడిటీ వస్తే నైన్టీ ఫైవ్ పర్సెంట్ టాబ్లెట్ వేసుకుంటాం కేవలం ఐదు శాతం మంది మాత్రమే ఇంజక్షన్ తీసుకుంటారు లెక్క ప్రకారం టాబ్లెట్ అనేది అత్యవసర మందుల లిస్ట్ లో ఉండాలి దీని రేట్ ని గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి కానీ ఐదు శాతం మంది మాత్రమే తీసుకునే ఇంజెక్షన్ ని అత్యవసర మందుల లిస్ట్ లో ఉంచారు తొంభై ఐదు శాతం మంది జనాలు వాడే టాబ్లెట్స్ ని నాన్ షెడ్యూల్ డ్రగ్స్ లిస్ట్ లో ఉంచారు అందుకే నలభై పైసల ఖర్చుండే ఒక్కో ఎసిడిటీ టాబ్లెట్ కు ఈ ప్రైవేట్ కంపెనీలు మన దగ్గర నుంచి నాలుగు నుంచి ఎనిమిది రూపాయలు వసూలు చేస్తున్నాయి ఇలాంటి మెడిసిన్స్ చాలా ఉన్నాయి వీటన్నిటినీ అత్యవసర మందుల జాబితాలోకి తీసుకొస్తే తప్ప వీటి రేట్లు కంట్రోల్ కావు ఎప్పుడు జరుగుతుందో చూడాలి జెనరిక్ మందుల్ని తయారు చేయడంలో ఇండియా వరల్డ్ లోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంది ప్రపంచంలో వాడే జెనరిక్ మందుల్లో ఇరవై రెండు శాతం మందుల్ని మనమే తయారు చేస్తున్నాం ఆఫ్రికాలో వాడే జెనరిక్ మందుల్లో సగం మనం తయారు చేసినవే కానీ మన దేశంలో మాత్రం జెనరిక్ వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఎనభై శాతం మంది ఈ ప్రైవేట్ కంపెనీలు తయారు చేస్తున్న బ్రాండెడ్ మెడిసిన్నే యూజ్ చేస్తున్నారు జెనెరిక్ మందుల్లో కన్నా బ్రాండెడ్ మందుల్ని అమ్మడంలో మార్జిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెడికల్ వాళ్ళు కూడా బ్రాండెడ్ మెడిసిన్ ని అమ్మడానికే ట్రై చేస్తున్నారు అందుకే మన దేశంలో పద్దెనిమిది లక్షల మెడికల్ షాపులు ఉంటే జస్ట్ ఎనిమిది వేల జనరిక్ షాప్స్ మాత్రమే ఉన్నాయి వీటిని కూడా మన గవర్నమెంట్ ప్రజలకు తక్కువ రేట్కే మందులు ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు వేల అనే పేరుతో స్టార్ట్ చేసింది ఈ స్టోర్స్ లో తలనొప్పి జలుబు జ్వరం దగ్గర నుంచి షుగర్ క్యాన్సర్ హార్ట్ ప్రాబ్లమ్స్ కి సంబంధించిన పద్నాలుగు వందల యాభై రకాల మందులు దొరుకుతాయి ఎమర్జెన్సీ అయితే తప్ప సాధ్యమైనంత వరకు మందుల్ని ఇక్కడ కొనటానికే ట్రై చేద్దాం రెండో మూడో దొరక్కపోతే ఏముంది వేరే షాప్ కెళ్లి కొనుక్కుందాం ఈ జెనరిక్ షాప్స్ లో మందుల్ని కొనడం వల్ల ఇప్పటి వరకు రెండు వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బు ఆదా అయిందని లెక్కలు చెప్తున్నాయి కుదిరినంత వరకు మందుల్ని గవర్నమెంట్ కి చెందిన జెనరిక్ షాపులోనే కొందాం దీని వల్ల మన డబ్బు సేవ్ అవుతుంది జనాలకు తక్కువ రేట్ కి మందులిచ్చే జెనరిక్ షాపులు బాగుపడతాయి ఇది వీడియో ఈ వీడియో ద్వారా మీకు జెనరిక్ మెడిసిన్స్ కి సంబంధించిన ఎంతో కొంత సమాచారం తెలిసిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు చేయడానికి మేము మీ నుండి ఆశించేది ఒక లైక్ మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి